बाबू गौरव डीसीसी अध्यक्ष राजेंद्र रेड्डी गारु मन प्रियतम नायक भारत देश भावी प्रधानमंत्री राहुल गांधी गारु गौरव पीसीसी अध्यक्ष गौरव सीएलपी नायक वेदिक पेद्दलंदरिकी अदे विधंगा तेलंगाणा नलुमूल नुंचि विच्चेसिन मंडु टेंडल्नि लेक्क चेयकुंडा वंदल किलोमीटर्लु प्रयाणं चेसि व्यवसायंपै रैतुलपै राहुल गांधी गारी संदेशं వినడానికి విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ అన్నలు తమ్ముళ్ళు అక్కలు చెల్లెళ్ళు కుటుంబ సభ్యులందరికీ నమస్కారం. ఈ రైతు సంఘర్షణ సభ ద్వారా కేంద్రంలో బీజేపీ రాష్ట్రంలో టిఆర్ఎస్ ఏ విధంగా రైతాంగాన్ని మోసం చేస్తున్నాయో మరోమారు ఎక్స్పోజ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ 2023 ఎన్నికల్లో గెలిచి ఏం చేయబోతున్నారో కూడా ప్రకటించబోతున్నాం. నరేంద్ర మోదీ గారు 2016 లో రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అన్నారు. 2016 లో 2017 లో 2018 లో 2019 లో 2020 లో కేంద్ర ప్రభుత్వం యొక్క బడ్జెట్ లో పార్లమెంట్ లో నరేంద్ర మోదీ ప్రభుత్వం రైతుల ఆదాయం రెట్టింపు చేస్తా అని చెప్పి ఇప్పుడు 2022 ఇప్పుడు ఆ విషయం మాట్లాడటం లేదు. రైతుల ఆదాయం రెట్టింపు చేయడం కాదు, నరేంద్ర మోదీ నిర్వాకం వల్ల యావత్ భారతదేశంలో రైతుల ఆదాయం తగ్గిపోయింది, సగానికి సగం తగ్గిపోయింది అని చెప్పి మన చేస్తున్నాను. అదేవిధంగా నరేంద్ర మోదీ నిర్లక్ష్యం వల్ల అసమర్థత వల్ల ఎరువుల ధరలు ఫర్టిలైజర్స్ ధరలు నరేంద్ర మోదీ గారు అధికారంలో వచ్చినప్పటి నుంచి ఈ రోజు వరకు ఎరువుల ధరలు రెట్టిపోయిన విషయం కూడా నేను ఒకసారి గుర్తు చేస్తున్నాను. ఇక్కడ కల్వకుంట్ల చంద్రశేఖరరావు పదే పదే తెలంగాణ రైతాంగాన్ని మోసం చేసింది. ఇప్పుడు వరి ధాన్యం కొనుగోలు విషయంలో పూర్తిగా విఫలమై బీజేపీ టిఆర్ఎస్ పార్టీస్ బీజేపీ టిఆర్ఎస్ ప్రభుత్వాలు తెలంగాణలో వరి రైతుని మోసం చేసి దగా చేసి ఒక దయనీయ పరిస్థితికి తీసుకొచ్చినాయి. అదేవిధంగా మీ అందరికీ తెలుసు మిర్చి పంట, ఈ మిర్చి పంట రైతులు ఎకరానికి 100,000 రూపాయలు పెట్టుబడే మిర్చి పంట మొత్తం దిగుబడి పడిపోతే పురుగొచ్చి వైరస్ తగిలొచ్చి మిర్చి పంట పూర్తిగా నాశనం అయిపోతే మిర్చి రైతుని ఆదుకునే నాదుడు లేడు ఈ తెలంగాణ రాష్ట్రంలో. అదేవిధంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు రైతు రుణమాఫీ అంటే ఏకకాలంలో మొత్తం భారతదేశంలో ఏకకాలంలో రైతు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీకి దక్కింది. ఇప్పుడు ఈ ముదనష్టము టిఆర్ఎస్ పరిపాలనలో ఈ సన్నాసులు ఈ దద్దమలు 4 ఏళ్ళు దాటినా 100,000 రూపాయల రుణమాఫీ వాళ్ళు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విషయం యావత్ తెలంగాణ రైతాంగం గమనిస్తుంది. పనిచేస్తాను నేను పార్లమెంట్లో వేసిన ప్రశ్నకి జవాబుగా కేంద్ర ప్రభుత్వం చెప్పింది మొత్తం భారతదేశంలో రైతులకి క్రాప్ ఇన్సూరెన్స్ లేని రాష్ట్రం ఏకైక రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఈ దరిద్రపు టిఆర్ఎస్ పరిపాలనలో ప్రకృతి వైపరీత్యాలకి వర్షాలు కానీ అధిక వర్షాలు కానీ వరదలు కానీ వడగండ్ల వల్ల మరి రైతు పంట నష్టపోతే ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం కానీ క్రాప్ ఇన్సూరెన్స్ కానీ రావడం లేదు మనం చేస్తారు. అదేవిధంగా ఈరోజు వరంగల్ నగరంలో ఈ అద్భుతమైన సభ జరుగుతుంది. మేరే ముసల్మాన్ భాయ్ బెహన్ హైదరాబాద్ కే బాద్ తెలంగాణ మే ముసల్మాన్ కా జ్యాదా ఆబాదీ వరంగల్ మే హై. ఏక్ బార్ ఆప్కో యాద్ దిలా చాతా హూ యే కేసీఆర్ ధోకా దియా హై ఆప్కో. మేరే ముసల్మాన్ భాయ్ బెహన్ యాద్ రఖో 2014 మే ఉన్హోనే వాదా కియా థా కి ముసల్మాన్ భాయ్ బెహన్ కో గవర్నమెంట్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ మే ఆర్ గవర్నమెంట్ జాబ్స్ మే
12% रिजर्वेशन दिलाएगा। आज 8 साल हो गए वादा देके मुसलमान को मुत्तम मुस्लिम सोदर की मोसन जैसी केसीआर विषय ఒక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి మిత్రులారా యావత్ తెలంగాణ నాయకత్వం ఈ వేదిక మీద ఉంది మేమందరం కలిసిమెలిసి ఐకమత్యంతో మీకు మాటిస్తున్నాం ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్త అనేక ఇబ్బందులు పట్టుకొని ఈరోజు కూడా జెండా పట్టుకొని ముందుకు పోతున్నాడు అధికారులకి అధికార పార్టీ వాళ్ళకి కాంగ్రెస్ కార్యకర్తలు వేధించే వాళ్ళకి ఈ వేదిక నుంచి చేరుస్తున్నాం 2023 లో కాంగ్రెస్ ప్రభుత్వం రాబోతుంది తప్పనిసరిగా అధికారులు అధికార పార్టీ వాళ్ళు ఎవరైతే ఎక్స్ట్రాల్ చేసారో తప్పనిసరిగా వాళ్ళ సంఘం చూస్తామని చెప్పి కూడా మనం చేస్తున్నా మిత్రులతో సహా వసూలు చేస్తామని మనం చేస్తారు అదే విధంగా మిత్రులారా తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం పూర్తిగా దోపిడీ వ్యవస్థకి పాల్పడుతుంది శాండ్ ల్యాండ్ మైన్స్ వైన్స్ అన్ని విషయాల్లో టిఆర్ఎస్ ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు టిఆర్ఎస్ గ్రామ స్థాయి కార్యకర్తల వరకు దోపిడీకి పాల్పడుతున్నారు ఈ వరంగల్ నగరంలో స్వాతంత్ర సమరయోధుడు ప్రజాకవి కాలోజీ నారాయణరావు చెప్పిన మాటలు ఈ దోపిడీ ప్రభుత్వాన్ని టిఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలని చెప్పిండు కాలోజీరావు మాటల్లో ప్రాంతేతరులు మోసం చేస్తే పొలిమేరు దాకా తరిమి కొడదాం ప్రాంతం వాళ్ళే మోసం చేస్తే ప్రాంతంలోనే పాత్ర పెడదాం కాలోజీ నారాయణరావు గారు చెప్పిన మాటలకు కేసీఆర్ టిఆర్ఎస్ ని బొందబెట్టాలి వచ్చే 2023 ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీకి గోరు కడదామని చెప్పి మనం చేస్తూ ఎక్కువ సమయం లేదు కాబట్టి నేను చాలా క్లుప్తంగా మనం చేస్తాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మీ అందరికి వచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ అందరి చేతులెత్తాలి అందరి చేతులెత్తాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం బీజేపీ టిఆర్ఎస్ వాళ్ళకి ఒడుగు ముట్టాలి లాగులు నడవాలి రాహుల్ గాంధీ గారి నాయకత్వం జై హింద్ జై కాంగ్రెస్ థ్యాంక్ యూ